రెండు మ్యాచ్లు గెలవంగానే అస్సలాగలేదు మొన్న మా మీద గెలిచినప్పుడు అయితే చిలిక నవ్వులు నవ్వినో ఇప్పుడేమైంది నెదర్లాండ్స్ వాళ్ళు వట్టిన పిసికి కదా మిమ్మల్ని ఎవరు మీకు చెప్పింది వాళ్ళు మమ్మల్ని వట్టిగానే పిసికిల్లని నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ మ్యాచ్ మా చేతుల్లే ఉండే మా లక్కు మంచిగా ఓడిపోయినాం గంతే నెక్స్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో ఓడిపోయి వస్తున్న ఇంగ్లాండ్ ని ఎట్లా ఓడిస్తానో చూడుల్లి మేము ఆఫ్ఘనిస్తాన్ తో ఓడిపోయి మీరేమన్నా నెదర్లాండ్స్ తో గెలిచిత్తాలా మీరు కూడా ఓడిపోయేస్తాను ఇంగ్లాండ్ ఆడిచ్చే ఆట ఎట్లుంటుందో మీకు చూపిస్తా నేను ఏంది వేటెంబా నెదర్లాండ్స్తో ఓడిపోయేలాట కదా చూసుకోవాలి కదా చిన్న టీంల మీద కూడా ఓడిపోతే మీరు సెమీఫైనల్కి ఎట్లా వస్తారు వే ఈ టోర్నమెంట్లా మీరు ఇంతవరకు ఒక్క మ్యాచ్ ఓడిపోలేదనే కదా మీకు కూడా నెదర్లాండ్స్తో మ్యాచ్ ఉన్న విషయం మర్చిపోకండి మేము ఓడిపోతే బై ఛాన్స్ పెద్ద టీంలతో ఓడిపోవచ్చు కానీ నెదర్లాండ్స్ లాంటి చిన్న టీంలను వట్టిగానే నలిపేస్తాం మీలాగా చోక్గాము వీఆర్ నాట్ చోకర్స్ అంటే మమ్మల్ని చోకర్స్ అంటానా ఇండైరెక్ట్ గా మేము ఓడిపోయింది ఒక్క మ్యాచ్ ఇంకా మీతోని మ్యాచ్ కాలేదు సౌత్ ఆఫ్రికా స్టోరీ ఏందో మీకు మాతో మ్యాచ్ పడ్డప్పుడు చెప్తా ఈ నెదర్లాండ్స్ ఏందివే మమ్మల్ని గిట్ల దలుక్కున్నారు పోయిన సంవత్సరం టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి ఎలిమినేట్ అయ్యేటట్ చేసి ఈ సంవత్సరం అతి ముఖ్యమైన రెండు పాయింట్లని మింగిపోయిల్లు ఈ నెదర్లాండ్స్ ని ఏదో ఒకటి చేయాలి బ్రో ఉన్న ఒక్క మ్యాచ్ అయిపోయింది ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ ఎంత అనుకున్నా అంటారు అందరు అవుట్ అయినా ఒక్కనే డెబ్బై రన్స్ కొట్టినా చూసినావు కదా టోర్నమెంట్ అందరికంటే స్ట్రాంగ్ గా అనిపిస్తున్న సౌత్ ఆఫ్రికానే దెబ్బ కొట్టినాం నెక్స్ట్ ఏసేది శ్రీలంకనే ఏంది ఏసేది శ్రీలంకనే అన్ని టీంలు కనీసం ఒక్క మ్యాచ్ అన్నా గెలిచినాయి కానీ మా టీం మాత్రం ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు వాట్ ఈస్ దిస్ నాన్ నెక్స్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్ తోన గెలుతాం అనుకుంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికానే ఓడించిల్లు అయినా మంచిదే గెలిచేది మేమే పాకిస్తాన్ మీద మూడు వందల నలభై నాలుగు గొట్టి కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేదంటే మీ టీం పరిస్థితి అర్థమైపోయింది ఎక్కడ మమ్మల్ని ఓడిస్తారు అయినా స్మిత్ గి దేవుడు మన దిక్కే ఉన్నాడువే మనం ఫస్ట్ రెండు మ్యాచ్లు ఓడిపోయినా గానీ మనం సెమీస్ కి పోవాలని గి చిన్న టీంల మీద పెద్ద టీం లో ఓడిపోతాయి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి ఖచ్చితంగా సెమీస్ కి పోవాల్సిందే ఎంబా కేన్ మామా బాబర్ మీకు ముందే చెప్తాను ఈ ఆస్ట్రేలియా కనుక ప్లే ఆఫ్స్కి వచ్చింది అనుకోవాలన్న అప్పుడు చాలా కష్టం ఆస్ట్రేలియాని సెమీస్ కి రాకుండా చేసే బాధ్యత మన మీదనే ఉన్నది ఇంకా ఆస్ట్రేలియా సెమీస్ కి వస్తే మాకేంది రాకపోతే మాకేంది మేమైతే ఎట్లైనా డైరెక్ట్ ఫైనల్కే పోతాం ఫైనల్ లో ఒక స్పాట్ మాదే అని ఫస్ట్ మ్యాచ్ చూసినప్పుడే మీకు అర్థమై ఉండాలి ఇంకో స్పాటు మాదేనని మేము ఆడిన మూడు మ్యాచ్లు చూస్తే నీకు అనిపించలేదా కేన్ మావా అనిపించలేదు ఎందుకంటే సెమీస్ లో మిమ్మల్ని ఇంటికి పంపే కదా మేము ఫైనల్ కి పోయేది ఇక్కడ గెలకకూడదు అక్కడ అక్కడ కేన్ మావా బంగ్లాదేశ్ తర్వాత వేసేది మిమ్మల్నే మేము కూడా ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళ అసలు రూపం చూపించి రెడీగా ఉంటాం బాయ్స్ మనం ఏదో నెదర్లాండ్స్తో మ్యాచ్ ఓడిపోయినామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనం శ్రీలంకని ఆస్ట్రేలియాని ఎట్లా ఓడించినామో గుర్తు తెచ్చుకోవాలి నెక్స్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ని కూడా గట్లనే ఓడియాలి ఈ టోర్నమెంట్లో మనం ఓడిపోయింది ఒక నెదర్లాండ్స్తోనే అయి ఉండాలి సో ఫ్రెండ్స్ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా చేసినా నెక్స్ట్ నుంచి వీడియో లెంత్ అయితే ఖచ్చితంగా పెంచుతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సేవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో